హలో గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నేను మీ తీన్మార్ మల్లన్న. వెల్కమ్ టు క్యూ న్యూస్, అలాగే మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నది భారత రాజ్యాంగం. చలో, ఈనాడు వార్త ఏమొచ్చినాయి, ఆంధ్రజ్యోతి ఏమొచ్చినాయి ఒకసారి చూసుకుంటే గిట్నుంచే నిలబడతా, మంచిగా నిలబడుతుంది. సమత కేసులో దోషులకు ఉరి, ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు. మీరు చేసిన తప్పు చిన్నది కాదు, భయంకరమైనది. తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ఉరి శిక్ష ఖరారు చేస్తున్నా, చనిపోయే వరకు ఉరి తీయాలని చెప్పి న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఒక డబ్బాలో వేసి సమత కేసులో ఉరి తీసి ఉరికి ఉరి శిక్ష వేశారంటూ ఒక వార్తను ప్రధాన వార్తగా ప్రచురించింది. ఇందులో 66 రోజుల్లోనే శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం బెలూన్లు అమ్మే మహిళపై పాశవిక అత్యాచారానికి పాల్పడిన నేరస్తులంటూ ఎవరైతే ఉన్నారో, షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూమ్, వీళ్ళైతే వీళ్ళకు ఉరి శిక్షను ఖరారు చేసినటువంటి వార్తను ఇక్కడ ప్రధాన పేజీలో వేసింది ఈనాడు దినపత్రిక. సో వాస్తవానికి కూడా ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక దాసరోళ్ళ బిడ్డను, ఒక దళిత బిడ్డను అత్యాచారం చేసి, బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసి చంపేశారు. ఆ కేసులో తీర్పు వచ్చింది 66 రోజులలోనే. కానీ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి అనేటోడు ఆజీపూర్ కాడ కొన్ని నెలలు గడుస్తుంది ఈ కేసు వెలుగులోకి వచ్చి, వాడిని అరెస్ట్ చేసి ఎన్నో రోజులు అయిపోయింది. కానీ ఇప్పటికీ వాని పైన ఇంకా నానుస్తూనే ఉన్నారు. ఎందుకు నానుస్తున్నారో అర్థం కావట్లేదు. సాక్షుల విచారణ పూర్తయిపోయింది, ఛార్జ్షీట్లు వేయాల్సినవన్నీ అయిపోయినాయి. మొత్తానికి అన్ని ఆధారాలు కోర్టు ముందు పెట్టిన తర్వాత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కాస్త గందరగోళ పరిస్థితి ఉంది ఆజీపూర్ బాధితుల ఇళ్లలో. ఎందుకనంటే ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఆమెను చంపితే, వాడొక్కడు కలిసి ముగ్గురిని చంపిండు. అంటే ఇదే ఈ నమూనాలో చూసుకున్న ఆజీపూర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కనీసం 3 సార్లు ఉరిదీస్తే తప్ప వాడు చేసిన పాపం పోదు. అక్కడ చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి వాడు అత్యంత కిరాతకంగా చేస్తే వానికి సంబంధించి వాడు ఏం మాట్లాడుతుండే ఇవాళ ఇంకా ఆ ఆజీపూర్ శ్రీనివాస్ రెడ్డి గారు, నేను నపుంసకుని, నాకు పని నాకు ఏది చేత కాదు, అసలు నా పైన పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని చెప్పి వాడు ఇంకో రూట్లో వస్తున్నాడు. అంటే శిక్షలు తగ్గించుకునే రూట్లోకి వాడు వస్తున్నాడు. అంటే మరి అవకాశం ఎట్లా కల్పిస్తున్నారు వానికి, ఏడంగా వస్తుంది అనేది ఈ పోలీసులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరికైనా ఒకే రకమైన న్యాయం జరగాలి ఈ దేశంలో. సమత కేసులో ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు అన్ని యుద్ధం చేస్తే తప్ప ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పడలే. అదే దిశ కేసులో మాత్రం తక్షణం మాత్రమే న్యాయం జరిగిపోయింది. కేటీ రామారావు ముందటికి వచ్చేసి నేను పర్యవేక్షిస్తున్న ఈ కేసునన్న తెల్లారే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. సమత కేసులో జరిగింది ఇదే కదా. సమత కేసులో ప్రజా సంఘాలు, మందకృష్ణ మాదిగో, లేకపోతే రాముల నాయకో, లేకపోతే మాల మహానాడుకు సంబంధించిన వ్యక్తులో, లేకపోతే బీసీ సంఘాలకు సంబంధించిన వ్యక్తులో వీళ్ళు లొల్లి చేయకుండా పోతే కనీసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు వచ్చేదా, ఇవాళ సమత కేసులో ఏమన్నా విచారణ ముందుకు సాగేదా. సరే ఇప్పటికి కూడా ఇది అయిపోయిందని నేను చెప్పట్లేదు. ఈడ ప్రత్యేక కోర్టుకు సంబంధించి తీర్పు రావచ్చు, ఇక్కడ నుంచి హైకోర్టుకు పోతారు, హైకోర్టు నుంచి డబుల్ బెంచ్, ట్రిబుల్ బెంచ్ అంటారు, ప్రత్యేక ధర్మాసనం అంటారు, ఆడికెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టులో అక్కడ పోతే మళ్ళీ రివ్యూ పిటిషన్లు వేస్తారు, అక్కడ పోతే గవర్నర్ కోలేక, ఆ తర్వాత రాష్ట్రపతి కోలేక, అప్పటికి ఒకనొకనికి 3 ఏళ్ళు 2 ఏళ్ళు అవుతుంది. సో నిర్భయ దోషులకు కూడా ఇవాళ పరిస్థితి ఏముంది, నిర్భయ దోషులది వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేస్తూ ఉన్నారు హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో. ఇట్లా రకరకాలుగా వాళ్ళు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. చట్టం కూడా వినియోగించుకోమనే చెప్తుంది, తప్పు కాదు, చట్టం వినియోగించుకోవాలి. కానీ ఇంకా ఇది ఏంటంటే, నిర్భయ తల్లికి శిక్షలేసినట్టు, ఆజీపూర్ బాధితులకు శిక్షలేసినట్టు, సమత కుటుంబ సభ్యులకు శిక్షలేసినట్టు ఉంటుంది కాలయాపన అనేది ఒక విమర్శ ఉంది. దీన్ని న్యాయస్థానాలు కానీ అటు పార్లమెంటు కానీ సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం. ఇక తలవంపులు దేవద్దు, ఇసుక కంకర కుప్పల వద్దకు పోనేవద్దు, అవినీతికి పాల్పడితే పదవులు ఉడిపోతాయి, ఎవరు చెప్పినా వినను, ఆదర్శంగా నిలవండి, కొత్త మేయర్లు చైర్పర్సన్ల కేటీఆర్ హితవు. వాళ్ళ సంగతి ఓకే, కానీ వీళ్ళ జీతం ఎంతనే వార్డు మెంబర్ల 6,000 రూపాయలు నెలకు. 6,000 మొన్న గెలిచిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఒక్కొక్క ఆయనది 6,000 రూపాయలు. ఆయన ఒక వార్డుల గెలిచడం కోసం ఆయన దాదాపు 50,00,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టిండు. నెలకు 6,000 జీతం వచ్చే ఉద్యోగానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేటోడు ఏనన్నుండా ఉండడు కదా. మరి ఆ 1,00,000 రూపాయలు ఏడంగా రావాలి వానికి, అవినీతి పాల్పడకపోతే ఎట్లొస్తాయి వానికి, రావు కదా.
అందుకోసమే 100% అవినీతికి పాల్పడతారు. నువ్వు ఇచ్చిందే రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టికెట్ ఇచ్చి అవినీతికి పాల్పడొద్దు, భూ కబ్జాలు చేయొద్దు, ఇసుక దందా చేయొద్దంటే ఏమన్నట్టు రామారావు గారు? సరే, వాళ్ళ సంగతి అడ్డు. నీ సంగతి ఏంది? నేరెళ్ళ కాడ దళితులను కొట్టింది ఎందుకు కొట్టినావు నాయన? ఎందుకు కొట్టించినావు నువ్వు ఆ ఎస్పీని పెట్టి? నీ ఇసుక దందా బయటపడుతుందనే కదా. నీ ఏది, నీ తమ్ముడైనటువంటి సంతోషిరావు ఉన్నాడు కదా, ఆయన దందాలు బయట పెట్టినందుకే కదా. ఆ నేరెళ్ళ దళితులు లారీని తలగబెడితే ఎవరిదా లారీ? మీయే కదా. మీరు దొంగతనంగా ఉసుక దందా చేస్తూ ఉంటేనే కదా నేరెళ్ళ దళితులు అడ్డుకున్నది. మళ్ళీ నువ్వే దొంగే దొంగై అమ్ము దొంగతనం దొంగ దొంగ అన్నట్టు ఉన్నది కథ. మిమ్మల్ని మించిన దొంగలు ఎవరున్నారు? రామారావు గారు సంపద కొల్లగొట్టడంలో, వనరులు కొల్లగొట్టడంలో మిమ్మల్ని మించింది ఎవరున్నారు చెప్పాలా? నువ్వు ఖమ్మం జిల్లాలో గ్రానైట్ కంపెనీలు కొల్లగొట్టలేదా? అవినీతి అక్రమాలకు పాల్పడలేదా? ఆ సర్వే నెంబర్లు, ఆ గ్రానైట్ క్వారీకి సంబంధించిన వివరాలు నేను బయటపెట్టలేదా? నువ్వు, నీ బావ, ఆ తర్వాత నీ అయ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా కలిసి దందాలు చేస్తలేరా ఖమ్మంలో? ఇక్కడ మానేరు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతలేదా? ఒకే నెంబర్ ప్లేట్తో ఎన్ని లారీలు నడుస్తున్నాయి నీ వాళ్ళు? ఇవి కావా? ఇది అవినీతి కాదా? ఇక్కడ మేకన్గడ్డ కాడ 52 ఎకరాల భూమి అడంగొచ్చింది నీకు ఫామ్ హౌస్ కేటీఆర్. నీ బావ హరీష్ రావుకు అజీజ్ నగర్ కాడ ఫామ్ హౌస్ ఎట్లొచ్చింది? ఇవన్నీ న్యాయబద్ధంగా మీరు కష్టపడి చెమట తీసి జీతాలతోటి సంపాదించినారు. ఇవన్నీ మీరే అవినీతి పరులు కదా, మీరే పెద్ద అవినీతి పరులు. మళ్ళీ మీరు సూక్తులు నీతి వచనాలు చెప్తూ ఉంటాం. ఈ ప్రచనాలు పొంకణాల పోసే ఏతులు ఎక్కువ అన్నట్టు. ఇక భారత్కు చేరిన కరోనా, కేరళలో బయటపడిన తొలి కేసు, వుహాన్లో చదివే విద్యార్థికి సోకిన వైరస్, ఇక్కడికి వచ్చాక నిర్ధారణ, అక్కడ మన విద్యార్థులు, నేడు వెనక్కి అంటూ భారతదేశంలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. కరోనాకు సంబంధించినటువంటి కేసు, కేరళకు చెందినటువంటి ఒక వ్యక్తికి అది పాజిటివ్గా నమోదైనట్టు ఇక్కడ ఈనాడు పత్రిక ఒక వార్తనేసింది. అయితే దీనికి సంబంధించి ఇదే కేరళలో ఏదైతే వచ్చిందో మిగతా పక్కనున్నటువంటి రాష్ట్రాలు కూడా అలర్ట్ అయిపోయినాయి. ఆ వ్యక్తిని ఎప్పటికప్పుడు ఒక భద్రతా వలయంలో ఉంచుతున్నటువంటి పరిస్థితి ఇది. కరోనా అనేది చాలా అత్యంత ప్రమాదకరంగా ఉంది. చైనాలో ఉన్నటువంటి ఆ వుహాన్ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులను ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజలంతా జాగ్రత్తలు వహించండి, మాస్కులు ధరించండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. కరోనా అనేది చాలా డేంజరస్ వైరస్ ఉంది. నేడు రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు శుక్ర శనివారాల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టను. శుక్ర శనివారం మంచిగా పెట్టుకురు. శుక్ర శనివారం చేస్తే ఆదివారం కలిసి వస్తుంది, మళ్ళీ సోమవారం నాడు పోవచ్చు నా ఒక్కరికి. సరే, బ్యాంకులు ఉద్యోగులు సమ్మె చేస్తూ ఉన్నారు, మరి బ్యాంకు ఉద్యోగులకు ఏమైనా న్యాయం చేయాల్సిన బాధ్యతను అయితే వాళ్ళకు ఉన్నది. కానీ బ్యాంకులకు సంబంధించి లలిత్ మోడీకి న్యాయం అవుతుంది, నీరవ్ మోడీకి అవుతుంది, లేకపోతే ఆయన పేరేంది విజయ్ మాల్యాకి అవుతుంది తప్ప అందులో పనిచేసే ఉద్యోగులకు అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. హత్య కేసు నిందితుడి చెరలో 20 మంది చిన్నారులు పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించి ఇంట్లో నిర్బంధం. చర్చలకు వచ్చిన వారిపై పోలీసులపైన కాల్పులు. యూపీలోని ఫారూఖాబాద్లో తీవ్ర ఉత్కంఠ. వార్నీయమా, ఒక వ్యక్తి పైన హత్యానేరం కేసు పెట్టినట పోలీసు వాళ్ళు. ఆ వ్యక్తి ఏం చేసిండు, బర్త్డే ఉన్నదని ఇంట్లోకి 20 మంది చిన్నారులను అందరిని పిలిపించి వాళ్ళందరూ ఒక గదిలో నిర్బంధించి వాళ్ళ విడిపించడానికి వచ్చిన వాళ్ళపైన కాల్పులు జరుపుతూ ఉన్నాడంట, గ్రెనేడ్లు విసురుతూ ఉన్నాడట. ఎన్ఎస్జీ కమాండోలు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. మరి అతని దగ్గర గ్రెనేడ్లు ఎక్కడివి, కాల్పులు చేసే పిస్టల్స్ ఎక్కడి అనేటి అది విచారణలో తేలాల్సినటువంటి అంశం. చిన్నపిల్లలు మాత్రం అక్కడ నిర్బంధంలో ఉన్న మాట కనిపిస్తూ ఉంది. సో ఇవి వార్తల రూపంలో వస్తే, ఇక మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్ బాచ్పల్లి మేడ్చల్ మల్కాజ్గిరా హైదరాబాద్లో, ఈయన ఎవరికైనా పువ్వాడ అజయ్ కుమార్ అని మంత్రి ఉన్నాడు కదా, రవాణా శాఖ మంత్రి. ఈయన ఖమ్మంలో మమతా మెడికల్ కాలేజ్ అని ఉంటుంది, అక్కడ భూములు కబ్జా పెట్టినటువంటి వ్యక్తి. ఆ భూములు కబ్జాలు పెట్టిన ఏ భూములు అయితే పెట్టిండో ఆ భూములను కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయి ఆ తర్వాత కేటీ రామారావే మా ముఖ్యమంత్రి అని భజన మధ్యలో మూతలు కొట్టుకుంటే ఇక బాచ్పల్లి దాకా విస్తరించిండు తన అకాడమీని. ఏది ఖమ్మంలో ఉన్నటువంటి ఒక్క ప్రైవేటు హాస్పిటల్స్, నిన్న మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ వచ్చిన, ఇగో ఇవాళ ఇంకో మంత్రిది వచ్చింది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క హాస్పిటల్ ఇనాగ్రేషన్ కాదు. ఏం చెప్పారు వీళ్ళు, ప్రతి మండలానికి 100 పడకల ఆసుపత్రి, 50 పడకల ఆసుపత్రి, నియోజకవర్గానికి ఒకటి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి జిల్లాకు ఒకటి అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఈ దొంగలంతా కలిసి హాస్పిటల్ పెట్టుకొని, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని ఇలా దందా చేసుకుంటూ ఉన్నారు తెలంగాణ. ఇక ఇంకొక సగం పేజీ, క్వార్టర్ పేజీ మెన్ ఆఫ్ ప్లాటినేమ్ అని ఒక ఆయనకు అమ్ముకున్నాడు అడ్వర్టైజ్కు. ఇంకొక క్వార్టర్ పేజీ కూడా అమ్ముకున్నాడు. అడ్వర్టైజులు దాదాపు ఆ పేజీ పోయినాయి ఈనాడు పత్రికలో. ఇక సాక్షి దినపత్రిక వస్తే
ఆర్థికపై ఆర్థికంపై సమగ్రంగా చర్చిద్దాం పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ఆహ్వానిస్తున్నాడు, చర్చలకు ఆహ్వానిస్తున్నాడు, అక్కడ చర్చిద్దామని మోహడి. ఇక జామియా విద్యార్థులపై కాల్పులు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం వద్ద జరుగుతున్న ఆందోళనలో గురువారం కలకలం చెలరేగింది. ఒక అఘాంతకుడు ఒకరు తుపాకీతో జరిపిన కాల్పులో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఆ అఘాంతకుడు కూడా ఏమంటున్నాడు, ఢిల్లీ పోలీస్ జిందాబాద్ అంటున్నాడు, హిందూ మతం వడదిల్లాలని చెప్పి ఆ ర్యాలీ చేస్తున్న వాళ్ళ మీద కాల్పులు జరిపినటువంటి సందర్భం ఆయనను అదుపులోకి తీసుకున్నారట. సందిగ్ధంలో నిర్భయ దోషుల ఉరి చట్టపరమైన అన్ని అవకాశాలు ఉపయోగించుకునేందుకు వీలుగా శిక్ష అమలు వాయిదా వేయాలన్న నిర్భయ దోషుల పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తిహార్ జైలు అధికారులకు నోటీసులు పంపిందట. ఇదే కథ. మరణమే సరి ఉరికి సంబంధించిన వార్తను నిన్న సమత కేసులో ఉరికి సంబంధించిన వార్తను సాక్షి దినపత్రిక ప్రధాన వార్తలు గీసింది. బర్త్డేకి పిలిచి బందీలం చేశాడంటూ నిన్న ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి వార్త ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ వార్తను కూడా హైలైట్ చేసింది. ఇక పట్టణాల రూపురేఖలు మార్చాలి, ఇళ్ల స్థలాల్లో వసూళ్ళకు పాల్పడితే పదవి పోయినట్టే, కొత్త కౌన్సిలర్లు కార్పొరేటర్లకు ఉద్దేశించి మంత్రి కేటీఆర్, మున్సిపల్స్లో టీఆర్ఎస్ విజయం, దేశంలో ఏ పార్టీకి సాధ్యం కాదు, ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఇంటికే పరిమితం అయితే బాగుంటుందని ఎద్దేవా. ఇన్ని రోజులు మీ పార్టీకే సేవ చేసింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీ ఇంట్లోనే పెట్టుకోరు ఆయనని వాళ్ళ భార్యని, వాళ్ళకు కూడా మళ్ళీ సాయంత్రం అందుకు ఇవ్వలేరు కదా. ఇక ఇస్కాన్ ఇళ్ల నిర్మాణాల్లో వసూళ్ళకు పాల్పడితే పదవి పోయినట్టే. కేటీ రామారావు ఇక్కడ ఇదేంది, మణికొండ దగ్గర నీ సుట్టం మై హోమ్ రామేశ్వరరావు అనేటోడు దొంగ కబ్జాకోర్, అక్కడ నడి రోడ్డుని కబ్జా పెట్టి విల్లాలు కడతా ఉంటే నీవు ఎందుకు అడుగుతలేవు ఆయనని? అంటే దందా చేస్తే, కబ్జాలు చేస్తే అవును వాస్తవమే, వీళ్ళు ఎట్లా చేస్తారు మరి కబ్జాలు? కౌన్సిలర్లు వార్డు మెంబర్లుగా చేయాల్సింది కల్వకుంట రామారావు వాళ్ళ ఫ్యామిలీలు చేయాలి కబ్జాలు కొల్లగొట్టేటువంటి అంశాలు. ఇక ఇట్లా ఉంటుంది, అన్ని నీతులే మాట్లాడతారు. హై స్కూళ్ళలో వృత్తి విద్యా కోర్సులు పెడతారట, పెట్టాల్సిందే. 15 సహకార ఎన్నికలు షెడ్యూల్ విడుదల, రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ. ఇక మళ్ళీ తెలంగాణలో మళ్ళీ ఒక ఎన్నిక జమ అయింది, ఈ ఎన్నికలు కూడా గింతే. ఒక్కొక్క రైతును ఇండివిజువల్గా ఐడెంటిఫై చేస్తూ మీకు రుణమాఫీ వచ్చిందని ఓ ఫోన్ పోతుంది, రుణమాఫీ వచ్చిందా, ఇప్పుడు రుణమాఫీ వేస్తారు. ఇక ఎక్కడెక్కడైతే ఎన్నికలనో ఇప్పుడు రుణమాఫీ లేకపోతే రైతు బంధు పైకము వేస్తారు, ఏసీగా తమాషా నడిపిస్తారు. సహకార ఎన్నికలలో అద్భుతమైన విజయం, ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాలేదని మళ్ళీ డంకా కొడతారు, డబ్బా కొడతారు వీళ్ళంతా ఈ బ్యాచ్. ఇక రైతులకు తినిపించుడు, తాగిపించుడు, క్యాంపులు, దొంగ రాజకీయాలు ఇవన్నీ బరాబరే ఉంటాయి. మళ్ళీ ఈ ఎన్నికల్లో, ఈ సహకార ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలుస్తారని చెప్పి నేను చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఎన్నికలు సజావుగా సాగాయి. మేము క్యూ న్యూస్ ఒక ఏది సర్వే నిర్వహించింది, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ న్యాయబద్ధంగానే గెలిచిందా అని అడిగితే సక్రమంగా గెలిచింది అని కేవలం 17% మంది చెప్తే, అక్రమంగా గెలిచిందని 74% మంది చెప్పారు. ఇవి ఇట్లున్నాయి ఈ ఎన్నికలు, ఈ ఎన్నికలు కూడా గట్లే ఉంటాయి. ఇక నిధులు విధించలేదు, గత 6 ఏళ్ళుగా రాష్ట్ర అంచనాలకు తగినట్టు నిధులు ఇవ్వని కేంద్రం అంటుంది. మరి నిధులు ఇవ్వనప్పుడు పోరాడాలి కదా, పోయి ఆ బిల్లులకు మద్దతు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇది సాక్షి దినపత్రిక. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ముగ్గురికి ఉరి, సమత అత్యాచారం కేసులో తీర్పు, 67 రోజుల్లోనే తేల్చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటూ ఒక నిన్నటి సంబంధించిన వార్తను, సమత కేసు వార్తను ఈనాడు సాక్షితో పాటు ఆంధ్రజ్యోతి కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ మొదటి పేజీలో తీసుకెళ్ళింది. ఇక క్రిమినల్ చర్యలో 24 మంది చిన్నారులు బందీలుగా, కొందరు మహిళలు కూడా అంటూ నిన్న ఏది యూపీలో జరిగిన కలకాలానికి సంబంధించిన వార్తను వేసారు. చైనాలో బిక్కుబుక్కు, వుహాన్లో 45 మంది విద్యార్థులు, తెలుగు విద్యార్థులు అంటూ వాళ్ళకు సంబంధించిన వార్త. ఈ ఉరి వద్దు, ఇంజెక్షన్తో చంపండి, 2003లోనే కేంద్రానికి లా కమిషన్ సూచన, కేంద్ర ప్రభుత్వం ససేమీరా అంటుందన్న ఒక వార్తను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. సిఏఏ వ్యతిరేక ఆందోళనపై తూటా జామియాలో టీనేజర్ కాల్పులు అంటూ వాడు ఎవరో ఈ జై హిందూ అని చెప్పి ఒక అతను కాల్పులు చేసినటువంటి వార్తను వేసినారు. సహకార ఎన్నికలు 15 తారీఖు నాడు అని చెప్పి ఇంకొక వార్తను వేసినారు. ఇందులో కూడా సేమ్ వార్తలు ఇప్పుడు మనం చెప్పుకున్న వార్తలు ఉన్నాయి, ప్రత్యేకంగా వచ్చిన వార్త అంటూ ఏం లేదు. ఇక క్రెడాయి రామారావు పోటు ఇటు ఓ పిల్ల పోటు వేసిరు, మరి ఇదేందో ఇన్వెస్టర్స్ అట, మరి ఆ పేజీ అడ్వర్టైజ్మెంట్లకైతే అమ్ముకురు, అపన్న కన్స్ట్రక్షన్స్, వాసవి, జేబీ ఇన్ఫ్రా, ఇక అంతా రియల్ ఎస్టేట్ దందగాళ్ళంతా ఇక్కడ జమ అయ్యి ఏదో దంద పెట్టిరనుకోరాదు. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే సేమ్ సమత కేసులో 67 రోజుల్లోనే తీర్పు, ముగ్గురికి ఉరి, మిగతా పత్రికల్లాగే
వెలుగు దినపత్రిక కవర్ చేసింది కానీ స్పేస్ ఎక్కువ ఇచ్చింది వెలుగు దినపత్రిక ఫ్రంట్ పేజీలో సమత ఉరికి సంబంధించినటువంటి. ఇక్కడ ఒక చిన్న వార్త చూడాలి, ఆమె ఆత్మకు శాంతి చేకూరింది, ఎస్పీ కాళ్ళకు మొక్కుతున్న సమత భర్త. కాళ్ళకు మొక్కుడేనవా, ఎస్పీ అనే వ్యక్తి ఈ ప్రజలకు సేవ చేయాల్సినోడు, ప్రజల పన్నులతోని జీతం తీసుకుంటున్నాడు, జీతగాని కాళ్ళు మొక్కుతారా అన్నా? న్యాయం చేయడం వాళ్ళ ధర్మం, వాళ్ళ విధి, వాళ్ళ డ్యూటీ. వాళ్ళ కాలు మొక్తారేందండి, నాకు అర్థం కాదు. మీ ప్రజాసేవకులు కదా వాళ్ళు, వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళు వాళ్ళు చేయకూడని పని ఏమన్నా చేసిరా? చట్టం ప్రకారం, రాజ్యాంగం చెప్పిన విధానం ప్రకారం వాళ్ళు పనిచేసారు. వాళ్ళ కాలు మొక్కుడు ఈ బంద్ చేయాలి, కాలు మొక్కుడు బాంఛనడు ఈ బంద్ చేయాలి, ఆత్మగౌరవంతో బతుకురి. ఇక సీఎం కేసీఆర్ పిఎం కేటీఆర్ సీఎం ఐటీ మంత్రి సమక్షంలోనే గంగుల కామెంట్లు. ఇక ఈయన ఒక్కొక్కరితోటి అనిపిస్తారు మెల్లగా, ఒక్కొక్కరితోటే. అటు శ్రీనివాసరెడ్డిది అయిపోయింది, కొప్పులీశ్వరది అయిపోయింది, పువ్వాడ అజయ్ది అయిపోయింది, ఇక ఈయనతోటి అనిపించారు ఈసారి. అంటే ఏంది కేసీఆర్ పిఎం కేటీఆర్ సీఎం ఈ ఏంది అయితే? వీళ్ళిద్దరు సీఎం గారు పిఎం గారు అయితే, కాకపోతే ఏంది వీళ్ళిద్దరు మనగాలే ఉన్నారా ఈ భూమి మీద? ఈ భూమి మీద వీళ్ళిద్దరే ఉన్నారండి, దేశానికి ఊడియం చేస్తాను, రాష్ట్రానికి ఊడియం చేస్తాను. వీళ్ళు కాకపోతే ఇంకొకరు, గంగుల కమలాకర్ గారు. నీవు రాజకీయం చేసేటప్పుడు ఉన్నాడా ఆయన, కేటీ రామారావు ఉన్నాడా? ఏమన్నా అమెరికాలో చదువుకుంటుండు, లాగేసుకొని తిరుగుతుండు. నీవు రాజకీయం చేసేటప్పుడు కరీంనగర్లో ఏడున్నాడు ఆయన, ఏడవన్నాడు. ఉంటే నువ్వు ఈ మాట అన్నాడే అనుకో, పుట్టుకురా ఏమని. నేనే నీకు దమ్ముంటే ఈ తెలంగాణ మంత్రులు నేనే కాబోయే సీఎం అని అన్నురు చూద్దాం, దెబ్బకే మీ మంత్రి పదవులు పోతాయి. ఎంతసేపు ఈ కేటీఆర్ కేసీఆర్ భజన తప్పితే మీరు ఏమీ చేసే పరిస్థితిలో లేరు. అందుకోసమే ఈ బానిసలు మీరంతా బానిసలు, కట్టు బానిసలు మీరు. ఏదైతే కాన్సీరామ్ గారు రాసినారో, ఏది చెంచాయుగం అనే పుస్తకం రాసిరో, ఆ పుస్తకంలో ఈ క్యారెక్టర్లు అన్నీ ఉంటాయి. ఎట్లెట్ల వీళ్ళు ఊడిగం చేస్తారు, ఎట్లెట్ల బానిసత్వంలో మగ్గుతారని ఈ క్యారెక్టర్లు అన్నీ ఉంటాయి. ఇక ఇందులో రెండు డిఫరెంట్ వార్తలు వచ్చినాయి, ఇవి ప్రజలకు ఎక్కడికి వచ్చే వార్తలు. 22నే ఎంటర్ అయిన మాఘమాసం, నెలలోనే లక్ష లగ్గాలు ఉన్నాయట, 11 రోజులు మంచి ముహూర్తాలు. లక్ష లగ్గాలు అంటే ఒక్కసారి చూడండి, ఇక్కడ లక్ష లగ్గాలు అంటే ఒక్క పెళ్లి ఎంత పెట్టుకున్నా 10 లక్షలకు తక్కువ అవుతలేదు. ఇవాళ 100,000 × 10 లక్షలకు ఎన్ని కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది చూడండి. ఒక పెళ్లిల పేరు మీద 100,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా. అంటే ఇదో రకమైనటువంటి ఆర్థిక మార్పిడి, ఆర్థికానికి సంబంధించిన వ్యవహారమే. రైతులు కోపానికి వచ్చిర్రు, మిర్చి ధర తగ్గించడంలో ఖమ్మంలో ధర్నా, కంది కొనుగోలు కడ్డగోలుగా రూల్స్ పై రాస్తారో. అంటే నిజంగా మిర్చి రైతులు, నేను చెప్తున్నా, రైతులు కష్టపడతారు, పంట పండిస్తారు, చెమటోడుస్తారు, ఆ ధాన్యాన్ని నమ్ముకోవడానికి, ఆ పంట నమ్ముకోవడానికి మార్కెట్ యార్డుకు తీసుకొస్తారు. యార్డుకు తీసుకొచ్చి ఆడ బస్తాలు వేసి మార్కెట్ కమిటీ చైర్మన్ రావాలి, మిర్చికి మద్దతు ధరలు ఇవ్వాలి, రాస్తారోకోలు తాళాలేసుడు, దెబ్బలు తినుడు, జైళ్ళకు పోడు, పంట పైకమంతా లాయర్లకు, అడ్వకేట్లకు, కోర్టుల చుట్టూ, పోలీసు వాళ్ళ చుట్టూ ఖర్చు పెట్టి వెళ్ళిపోడు. ఏం దరిద్రం ఇది? ఎన్ని రోజులు బతకాలి? తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయిందని ఆర్టీసీ ఛార్జీలు పెంచుకోలేదా? ఆదాయం తగ్గిపోయిందని కరెంటు బిల్లులు పెంచుకుంటలేరా? ఆదాయం తగ్గిపోయిందని చెప్పి ఏది రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుకుంటలేరా? మరి ఆదాయం తగ్గినటువంటి రైతుకు ఎందుకు మద్దతు ధర ఇది ఈ ప్రభుత్వం? ఆలోచించుకోవాలి. ఇది ఒక మంచి వార్త వేసింది వెలుగు దినపత్రిక, ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన వార్త. సేమ్ కంది కొనుగోళ్ళల్లో కూడా అదే, ఖమ్మంకాడ మిర్చి పంచాయతీ, కొడంగల్ కాడ కంది పంచాయతీ, వరంగల్ కాడ పత్తి పంచాయతీ. ఇన్ని రకాలుగా రైతులు గోసబడతా ఉంటే మళ్ళీ ఇది రైతు రాజ్యం, దొంగ మాటలు అన్ని ప్రభుత్వం చెప్పేది. దేశంలోనే ఫస్ట్ కేసు కరోనా కేసు నమోదైంది అని చెప్పి వెలుగు దినపత్రిక వేసింది. వెలుగు దినపత్రికలో దాదాపుగా అన్ని వార్తలు ప్రజల యాంగిల్లో ఉన్నాయి, ప్రజల కక్కెరకు వచ్చేలాగా ఉన్నాయి. హే ఇగ దేకో చదువుకోరు, ఇక మీ ఏముందో ఏమైనా ఉందా చెబుతాను చూడు. వాస్తుకు లేని మనసులను వాస్ నడిమిట్లో పెడితే అది వాస్తు ఎట్లా సెట్ అవుతుంది? ఈయన ఈ నమస్తే తెలంగాణ పత్రికను ఊర్లో పోయి ఎవడు కొంటలేడట, ఊర్లో కాదు ఏడగొంటలేరు ఆ పత్రికను. ఎవడు కూడా దానికి 5 రూపాయలు ఖర్చు పెట్టి కొందామన్న సాహసం చేస్తలేడు. అయితే ఏం చేస్తారు ఎరికేనా? వీళ్ళకి ప్రభుత్వం అధికారంలో ఉంది, అవినీతి డబ్బు బాగుంది కదా, అందుకే టీఆర్ఎస్ కార్యకర్తంటే ఫ్రీగా పేపర్ వేస్తున్నారట. చాలామందికి వస్తూ ఉన్నాయి టీఆర్ఎస్ కార్యకర్తంటే ఏడాది ఫ్రీ పేపర్, ఫ్రీగానే చదువుతా ఉన్నారు. ఫ్రీగా చదివినా కూడా పేపర్ చదువుతలేరు వాళ్ళ. అటువంటి పరిస్థితిలోకి దిగజారిపోయింది. అసలు
జర్నలిజం వర్సెస్ ఈ పేపర్ అంటే చూపించవచ్చు. ఎందుకంటే అసలు ఏ ఈ పేపర్ అనేది ఎట్లా ఉండొద్దో ఇక నమస్తే తెలంగాణ చూస్తే అర్థమైపోతుంది. ఈ పేపర్ చదివే దిక్కులేడు, ఫ్రీగా పంచినా కూడా తీసుకునే పరిస్థితుల్లోకి ఎదిగిపోయింది నమస్తే తెలంగాణ, గుమస్తా తెలంగాణ టిష్యూ పేపర్ అంటే అది మామూలు విషయం కాదు. ఇక ఇది 1000 వాళ్ళ నయం మళ్ళీ. ఇక ఏది నవతెలంగాణ పేపర్ 1000 రెట్లు నయం దీనికంటే. 1000 కాదు అసలు, దీంట్లో ఒక లోపడి వార్త కూడా పనికిరాదు ఈ నమస్తే తెలంగాణ పత్రిక. నవతెలంగాణ చూడ్రి, శాంతియుత నిరసనలపై కుట్ర, ఏది రాజ్యాంగంపై జరుగుతున్న దాడి, ఏచూరి చేసినటువంటి అడుగులు, నిన్న జామియా యూనివర్సిటీ కాడ జరిగిన కాల్పులు, ఇగో ఇవి సిఏఏ నిరసనలపై తూట అంటూ వార్తనేసింది. సమతా కేసు దోషులకు ఉరిశిక్ష, 66 రోజుల్లోనే తుది, ఈయనేమో 67 రోజుల్లో సమతా కేసులో తీర్పు అని వెలుగు దిన పత్రికలో వచ్చింది, ఇలానేమో 66 రోజుల్లో అని వచ్చింది. ఈ పత్రికలు క్లారిటీ లేవు ఫస్ట్. మరి ఏది క్లారిటీ అనేది వీళ్ళు తెలుసుకోవాలి. 66 67, ఒకవేళ ఈ క్వశ్చన్ ఏమన్నా జీకేలో వచ్చింది అనుకో, 60 రోజులలో తీర్పు వచ్చిందంటే వెలుగు ప్రకారం 67, నవతెలంగాణ ప్రకారం 66 అంటే కన్ఫ్యూజ్ ఉంటుంది. మరి ఎట్లా ఇసిరో. చచ్చిపోయేంత దాకా ఉరిదీయాలని న్యాయస్థానం తీర్పు అంటూ నిన్న సమత కేసుకు సంబంధించింది వేసింది. యాజ్ యూజువల్గానే నవతెలంగాణ పార్టీ మోడీకి, ఆ తర్వాత మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు వార్తేసిరి. ఇక సగం పేజీ కూడా మళ్ళా రామారావు వచ్చేసాడు దీంట్లో కూడా. సో మొత్తానికి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, వెలుగు దినపత్రికల్లో వచ్చినాయి దాదాపు అన్ని ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి వార్తలు. ఇక మిగతా అన్నీ ఉతేతుస్ చూస్తూనే ఉండండి క్యూనిస్. నేను మీ తీన్మార్ మల్లన్నా.